దిస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ విద్యారంగంలో రాణించేందుకు ట్రెస్మా చేస్తున్న కృషి ఏంటి అనేది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ట్రెస్మా అధ్యక్షులు శివరాత్రి యాదగిరి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు నేను మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ట్రస్మా అధ్యక్షుని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుని ఈ జిల్లాలో ఒక రెండు వేల పాఠశాలలు ఉంటాయి బడ్జెట్ స్కూల్స్ అన్ని టోటల్గా బడ్జెట్ స్కూళ్ళు ఒక పదిహేను వందలు బడ్జెట్ పాఠశాలలు ఉంటాయి ట్రస్ట్మా అంటే బాధ్యతలు ఏంటంటే ముఖ్యంగా మా యొక్క పాఠశాలలో ఎక్కడ ఏ చిన్న చిన్న సమస్యలు ఏది ఉన్నా కూడా వెంటనే అక్కడికి వెళ్ళటము వారి యొక్క సమస్యలు తెలుసుకోవటము వాళ్ళకు నేనున్నా అనేటటువంటి ఒక భరోసా ఇచ్చి ట్రస్ట్మా మన వెనకాల ఉంది అనేటటువంటి ఒక పెద్ద భరోసా వాళ్ళకు కల్పించి వాళ్ళకి ఏ విధమైనటువంటి సలహాలు కానివ్వండి తర్వాత ఒకవేళ మన అవసరం ఉన్నప్పుడు పిలిస్తే అంటే మోరల్ సపోర్ట్ కూడా వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది నేను ఏనాడు కూడా అనుకోలేదు ఎందుకంటే స్కూల్ పెడతానే అనుకోలేదు ఫస్ట్ స్కూల్ పెట్టిన తర్వాత ఒక జిల్లా అధ్యక్షునిగా అవుతానని కూడా అనుకోలేదు మనం చేస్తున్నటువంటి పని ఒక మండల అధ్యక్షునిగా చేసిన మండల అధ్యక్షుడి నుంచి జిల్లా అధ్యక్షునిగా కుద్బులాపూర్ మండల అధ్యక్షునిగా చేశాను నేను అక్కడి నుంచి మన సేవలను గుర్తించి మనము ఏ విధంగా ఈ యొక్క అసోసియేషన్లో పనిచేస్తున్నామని ఆ మండలాలు కూడా గుర్తించి అప్పుడు వాళ్ళు ఇప్పుడు జిల్లాలు ఎప్పుడైతే ఫస్ట్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉండే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డివైడ్ అయ్యి మేడ్చల్ మల్కాజగిరి జిల్లా ఎప్పుడైతే ఏర్పడ్డదో డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ మేడ్చల్ మల్కాజగిరి జిల్లా అధ్యక్షునిగా నేనే ఎన్నికయి ఇది రెండవసారి కొనసాగుతూ ఉన్నాను ఇది ఆనందంగానే ఉంది ఒకవైపు ఆనందంగా ఉంది ఎవరికో కొంతమందికి ఉపయోగపడుతున్నా కదా అనేటటువంటి ఇంకొక రకమైన ఆత్మతృప్తి అనేది ఆ తృప్తి మిగులుతుంది